టెలుగు న్యూస్కి స్వాగతం. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మన దేవాలయం మన హక్కు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈలకొరణు గ్రామంలో దుర్గమ్మ తల్లి గుడి వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సాయిరాం, జనరల్ సెక్రటరీ సోడా సోని ప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు. మన దేవాలయం మన హక్కు అనే కార్యక్రమం మీద సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. గ్రామ పెద్దలు, ఈ దేవీ తల్లి గుడి వద్ద ఉన్నటువంటి హిందూ బంధువులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో అన్య మతస్థుల్ని దేవాలయ ట్రస్ట్ బోర్డులుగా సభ్యులుగా కానీ, అదేవిధంగా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా కానీ కమిటీ సభ్యులుగా కానీ వేయకూడదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ పార్టీ సంబంధం లేకుండా అన్ని పార్టీల వారు కూడా, హిందూ బంధువులందరూ కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఏంటంటే ఈ యొక్క దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నా సరే రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితి. కాబట్టి ఈ యొక్క దేవాలయాల ఆస్తి మన హిందువుల యొక్క ఆస్తి కాబట్టి ఈ ఆస్తులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసేటువంటి ట్రస్ట్ బోర్డులో ఉన్నటువంటి ఈ క్రిమినల్ కేసులు ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా తొలగించి ఈ యొక్క సంతకాల సేకరణ ద్వారా గవర్నర్ గారికి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేసి గవర్నర్ గారికి పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ వేళ ఏలకొలం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. జై హింద్, జై భారత్. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.